మెగాస్టార్ మంచు విష్ణుకి కూడా లోకువైపోయాడా? మా అధ్యక్షుడయ్యాక మంచు విష్ణు ఇప్పటివరకు చేసిందేంటి? అసలు మాట నిలబెట్టుకునే పరిస్థితి విష్ణుకి ఉందా? మంచు విష్ణు ఆలోచన ఆచరణలో సాధ్యమేనా? మంచు విష్ణు ఈ మధ్య మరీ నల్లపూసైపోయాడు. మా ఎన్నికలకి ముందు మీడియా ముందు హైలైట్ కావడానికి నానా అగచాట్లు పడిన మంచు బాబు ఎన్నికల అనంతరం ఇటు కర్ర విరక్కుండా అటు పాము చావకుండా అన్నట్టు బిహేవ్ చేస్తూ వస్తున్నాడు. నిన్న మంచు విష్ణు పెట్టిన ప్రెస్ మీట్ లో ఏపీ టికెట్ రేట్ల వ్యవహారం దగ్గర నుంచి మా బిల్డింగ్ బిల్డప్ వరకు అనేక ప్రశ్నలు సంధించడానికి మీడియా రాయుళ్లు కాసుకుని కూర్చుంటే విష్ణు మాత్రం కప్పదాటు సమాధానాలు ఇచ్చుకుంటూ మొత్తానికి ప్రెస్ మీట్ ముగించుకుని వెళ్ళిపోయాడు. వెళ్తే వెళ్ళాడు, కానీ మెగాస్టార్ పై సంచలన కామెంట్స్ చేసి వెళ్ళాడు. చిరంజీవి జగన్లది పర్సనల్ మీటింగ్ అని అసోసియేషన్తో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ నిజంగా మెగాస్టార్ని కూడా బాధ పెట్టేవే. ఎందుకంటే మీటింగ్కి వెళ్ళబోయే ముందు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చిరు చాలా స్పష్టంగా చెప్పారు, సినిమా బిడ్డగా టికెట్ల రేట్ల విషయం గురించి చర్చించడానికి వచ్చాను అని. కానీ విష్ణు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోయాడు. మొత్తానికి మెగాస్టార్ మంచు విష్ణుకి కూడా లోకువైపోవడం సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దౌర్భాగ్యం. అసలు మా అధ్యక్షుడు అయ్యాక మంచు విష్ణు ఇప్పటి వరకు చేసిందేంటి అని ఆలోచిస్తే ఏమీ లేదు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏ సమస్యపై ఏ ఒక్కరో మాట్లాడితే ఆ సమస్య పరిష్కారం కాదని చెప్పిన విష్ణు మరి తాను ఇచ్చిన హామీలను కూడా అందరూ కలిసి నెరవేర్చాలి అంటాడేమో. నిజానికి టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చింది, ఒక్క మంచు ఫ్యామిలీ తప్ప. దీన్ని బట్టి మా అధ్యక్షుడిగా విష్ణు ఎంతవరకు కరెక్ట్? మంచు విష్ణు ఇప్పటికైనా కనీస బాధ్యత వహించాలి, లేదంటే ఇంకా ట్రోలింగ్కి గురి కావాల్సి వస్తుంది. అయినా మాట నిలబెట్టుకునే పరిస్థితి విష్ణుకి ఉందని అనుకోలేం. విష్ణు సినిమాలకు మార్కెట్ ఎప్పుడో పోయింది కాబట్టి విష్ణు ఈవెంట్స్ చేస్తే డబ్బులు రావు. పోనీ స్టార్లనైనా తీసుకొచ్చి ఏమైనా ఈవెంట్లు చేస్తాడా అంటే ఈగో అడ్డొస్తుంది. కాబట్టి మంచు విష్ణు ఆలోచన ఆచరణలో సాధ్యం కాదు. తాను ఇచ్చిన హామీలను అమలు పరచాలని మంచు విష్ణు తాపత్రయపడినా అవి పూర్తి స్థాయిలో అమలు కావు. విష్ణు ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఏదైనా చేశాడు అంటే నటీ నటులపై అనవసరమైన పుకార్లను పుట్టిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై దృష్టి సారించాడు, కానీ వాటిని ఏ విధంగానూ ఆపలేకపోయాడు. మొదటి పనిలోనే అపజయం చెందిన విష్ణుబాబు ఇక భవిష్యత్తులో విజయం సాధిస్తాడా? ఎలా నమ్మగలం అనేది ప్రశ్న. మా సంఘానికి చిరకాలంగా ఉన్న భవన సమస్యకు తాను పరిష్కారం చూపిస్తానంటూ చెప్పుకొచ్చిన మంచు విష్ణు ఇంకా ఆ భవనంపై ఎలాంటి అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదు? మా భవనం అంటే చిన్న ఇంటి నిర్మాణం టైపు కాదు, అదొక భారీ కట్టడం. తెలుగు సినిమా పెద్దలంతా కూర్చొని అందరూ కలిసికట్టుగా నిర్మిస్తేనే అవ్వని భవనం అది. అలాంటిది ఫామ్లో లేని హీరో ఒక్కడే కట్టేయడం జరిగే పని కాదు. ఇక చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలకు నిజమైన భరోసా లేదు. ఓటీటీలు వచ్చినా వాటిలో పెత్తనం అంతా పెద్దవాళ్లదే. దాంతో చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారు. మా సంస్థ తరపున చిన్న సినిమాలకు ఒక ఓటీటీ పెట్టి చిన్న సినిమాలకు భరోసా కల్పిస్తే ఎంతో గొప్ప పని చేసిన వాడవుతాడు. విష్ణు ఆ దిశగా ఆలోచిస్తే మంచిదంటున్నారు.